ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణతో అనేక మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు. వారిలో కేఎస్ఆర్ దాస్ తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరిది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా మోతం రోగించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 31 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. కేఎస్ఆర్ దాస్ పూర్తి పేరు కొండా సీతారామదాస్. ఎడిటర్గా పనిచేసే రోజుల్లోనే తన పేరును కేఎస్ఆర్ దాస్గా కుదించుకున్నారు. ఆయన సినిమా అంటే యాక్షన్ సీన్స్ అధికంగా ఉంటాయనే పేరు సంపాదించారు. ఒక ఫైట్కు మరో ఫైట్కు సంబంధం లేకుండా ఏదో ఒక స్కీమ్ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించేవారు. సినిమాకు సంబంధించిన నిటిపైన విషయాలపైన దాస్కు మంచి పట్టు ఉండేది. అందువల్ల ఓ నెల రోజుల్లోనే మొత్తం సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేవారు. టక్కరి దొంగ చక్కని చుక్కతో మొదలైన కృష్ణ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్ తెలుగు చిత్రసీమలో పలు యాక్షన్ మూవీస్తో సందడి చేసింది. తెలుగు తెరపై తొలి కౌబాయ్ చిత్రంగా కృష్ణ సోదరులు నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు నిలిచింది. ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కృష్ణతో దాస్ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమాలు అలరించలేకపోయాయి. ఫ్యామిలీ సెంటిమెంటో రూపొందిన మామాల్లుల సవాల్ ఆకట్టుకుంది. ఇక వారిద్దరి కలయికలో రూపొందిన దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి వంటి యాక్షన్ మూవీస్ బాగా మురిపించాయి. కృష్ణ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ఇన్స్పెక్టర్ రుద్ర. కృష్ణను యాక్షన్ హీరోగా నిలపడంలో కేఎస్ఆర్ దాస్ పాత్ర ఉందని చెప్పక తప్పదు. కేఎస్ఆర్ దాస్ తెలుగులో అందరి హీరోలతో సినిమాలు తీశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు తీసిన ఘనత ఈయనకే దక్కుతుంది. తెలుగుతో పాటు ఆయన ఇతర భాషలలో కూడా చాలా సినిమాలు తీశారు. అందులో తెలుగులో 66, కన్నడంలో 20, తమిళంలో 3, మలయాళంలో 1, హిందీలో 11 సినిమాలు తీశారు. సూపర్ స్టార్ కృష్ణతో తీసిన 31 సినిమాలలో 20 సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల వివరాలు ఈ వీడియోలో ఉన్నవి చూడండి. దయచేసి ఈ వీడియో చూశాక మీ కామెంట్స్ చెప్పి లైక్ చేయండి. ఈ వీడియోను ఇతర అభిమానులకు షేర్ చేయండి మరియు ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.